हेलो यूअर्स, वेलकम टू माय चैनल। चूस्तुंडियाने फोर्थ एपिसोड के वच्चामु। फोर्थ एपिसोड एंटी अंटे मनंदरं कलिसि इप्पुडु चूस्तुन्नामु ओक मंची फन्नी वीडियो अन्नमाट। माकु यूट्यूबर्स अंदरं कलिसि ऑडियंस चालेंज पेट्टुकुन्नाम। एवरु एंत स्पीड गा कट चेस्तामो अन्नदि ई चालेंज अन्नमाट। सो चूडंडि, वाच चेयंडि, चाला फन्नीगा उंटदि अंड एंजॉय चेयंडि। नातो पाटु माकु यूट्यूबर्स अंदरिकी सपोर्ट चेयंडि फ्रेंड्स। हेलो यूअर्स, वेलकम टू माय चैनल। मन ऑनियंस चैलेंज फोर्थ एपिसोड। सो हाफ किलो ऑनियंस कटिंग हाफ किलो हाफ किलो इप्पुडु स्टार्ट ऑन चेसारा ब्लॉग फोर नई कल मैं स्टार्ट ओके इवन कटा अब स्टार्ट कल मंडल टाइम एंत चूँगी और सारी ना कटिंग अच्छे अ चूस्तुन्नारु कदा कट चेस्तानु नेनु हाफ किलो ऑनियंस कटिंग अयिपोयिंदि। इप्पुडु वरकु ना चैनल सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। सिक्स हंड्रेड ग्राम्स चिन्ना ऑनियन लेदा ओके ओके इदी बागुंदी ओके
సూపర్. కటింగ్ స్టార్ట్ చేయండి ఆంటీ. టైం పెట్టద్దు ఆంటీ, ఇక్కడ చేసి హాయ్ చెప్పేసేయండి. లైక్ డన్. ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ది స్టార్ట్ టైమ్, సో స్టాప్ వాచ్ స్టార్ట్. కమ్ ఆన్ ఆంటీ, యూ క్యాన్ డూ ఇట్. యా, మనం ఏదైతే ఏం చేయట్లేదు గుర్తుంచుకో. చూడండి ఎంత తొందరగా చెయ్యి డ్యాన్స్ చేస్తుంది. ఫాస్ట్ 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 ఫాస్ట్, కమ్ ఆన్ ఆంటీ, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. చూసారా ఆనియన్ ఎంత ఫాస్ట్గా తీస్తున్నారు ఆంటీ అని కామెంటరీనా. ఫోర్ ఆనియన్లో త్రీ ఆనియన్స్ ఆల్రెడీ డన్. ఇంకా వన్ ఆనియన్ లెఫ్ట్ ఓవర్. సమ్ వాట్ ఆంటీ, సమ్ వాట్, ఇట్స్ డన్. వీ హ్యావ్ టు సే ఇట్, ఇట్స్ డన్. సైజు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఈ ఛానల్కి, అది కూడా గుర్తుపట్టుకోండి, తర్వాత మర్చిపోతే. ఛానల్ కాదు అందరికి. అవును అందరికి. ఓ మై గాడ్, దగ్గర పెట్టేస్తాను ఎందుకంటే నాతో పాటు కూడా. అంటే ఆ స్క్రీన్ వేయండి, ముందు దాకా ఆ ఫోగ్ లేదు, ఇప్పుడు ఫోగ్ నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది. నేనే వేస్తాను. మీరు స్టాప్ వచ్చు, స్టాప్ వచ్చు. అక్కడ టైం పరిగెత్తుందిగా, ప్రాబ్లం లేదుగా. అటు కట్న లేదు. తిప్పనా పోర్ట్రేట్ మోడ్లో? వద్దునా, ఎట్లాగే చేస్తే. వాయిస్ డైరెక్ట్ వాయిస్ కదా, మనం ఎడిటింగ్ ఏమీ లేదు. ఎందుకంటే అందరూ డైరెక్ట్ వాయిస్ ఇస్తే మనం ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టింది ఇవేమీ తెలియదు. ఇంకా టేబుల్ని ఆ కార్నర్ దాకా వెళ్తే బాగా ఫుల్ కవర్ అవుతారు ఇద్దరు. ఇది వచ్చేసి మనకి టైమ్ ఇంపార్టెంట్, ప్లస్ కటింగ్ చేసేది ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనము ఓల్డ్ అంటే ఓల్డ్ స్టైల్ అంటే కత్తిపేట, ఇప్పుడు వచ్చేసి చాకులతో చేస్తున్నారు. చాకులతో ఎలక్ట్రికల్ మిషన్స్ అన్నీ వాడుతున్నారు. కాకపోతే నేనేంటంటే మిషన్ లేకుండా నేను ఈ టాస్క్ అనేది చూసి. కానీ ఇట్లా నీళ్ళ పెడితే నీళ్ళు తెలుసా కట్ చేయడానికి, అది కడగకుండా ఎట్లా కట్ చేస్తాం. ఈ ఛాలెంజే నీళ్ళు రావడానికి, తెలుసా ఆంటీ? అవునమ్మా, కటింగ్ ఎమ్మటే తీసేస్తున్నాం కడగటానికి. కడగకుండా ఆనియన్ కట్ చేస్తారా నాకు తెలియదు. కడగకుండా చేయాలి, అప్పుడే నీళ్ళు ఎక్కువ వస్తుంది కదా. మీరు ఏడుస్తారు తర్వాత. నేను ఆనియన్ ఎక్కువ రాదు వాటర్, నేను నాకు బకెట్ బకెట్ గా వస్తుంది వాటర్. ఒక టిప్ కూడా చెప్తాను నేను తర్వాత, చూడండి ఈ ఆనియన్ కట్ చేసే వాళ్ళకి. ఏ టిప్ అంటే చెప్తాను, చెప్పండి. ఇప్పుడు మనం నేను ఛాలెంజ్ కాబట్టి నేను అది చెయ్యకూడదు. ఆ టెక్నికల్ ఇప్పుడు మనం స్కిన్ తీసేసాం కదా, ఇది అది అనేది హెడ్ మీద వేసుకుంటే మన కళ్ళమట వాటర్ రాదు. ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా రాదు, హెయిర్ కూడా రాదు. హెయిర్ కూడా రాదు, హెయిర్ ఎందుకు రాదు? ఆనియన్ షాంపూ అవి వాడుతున్నారు కదా హెయిర్ కి. నేను వాడను. నువ్వు వాడలేదు, నార్మల్ గా వాడాలి. ఇది ఆనియన్స్ కట్ చేసారా, ఏం చేయబోతున్నారు ఈ ఆనియన్స్ తో? సహా చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. అయిపోయింది, చేసుకోవచ్చు. అయిపోయింది, చూసారా ఆంటీ స్పీడ్? చూసారా, దిస్ ఈస్ కాల్డ్ స్పీడ్. చూసారు కదా ఇంత ఉండాలి పీసెస్ అనేది. అవును ఆంటీ చెప్తున్నారు, వినండి ఆంటీ. కొద్దిగా పైన టెప్లెట్. ఓకే, మాట్లాడండి. ఎవరో చెప్పారు ఏడుపు రాదు, నేను ఏడుపు రాలేదు తెలుసా? మామూలుగా ఇట్లా ఉంది కదా ఈ ఆనియన్ అనేది, మనం ఇట్లా పెట్టుకొని కట్ చేయటం వల్ల మనకేంటంటే రాదు కళ్ళమట్టి వాటర్ అనేది రాదు. కళ్ళమట్టి వాటర్ అనేది రాదు. చూసుకోండి ఇదే టైము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆనియన్ కటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం నా కోయూట్యూబర్స్తో కలిసి. నేను వచ్చేసి 1/2 కేజీ ఆనియన్స్ తీసుకున్నాను, అందరం కూడా 1/2 కేజీ ఆనియన్స్ తీసుకున్నాము. నాకు 1/2 కేజీ ఆనియన్స్ వచ్చి ఒక 5 వచ్చాయి.
సో స్టార్ట్ చేస్తాను. టైం పెట్టుకున్నాను. సో తొక్కలు తీసుకోవడం అయితే అయింది. ఇప్పుడు కటింగ్ చూద్దాం. నాకు అదేంటో కానీ ఉల్లిపాయలకు వస్తే కన్నీళ్ళు అనేవి రావు. అయినా ఈ జనరేషన్లో అందరూ కత్తిపీటలు చాక్స్ మానేశారు కదండి. చాపర్స్ వచ్చేసి అందరి ఇంట్లో చాపర్స్ ఉంటున్నాయి. ఒక 4 పీసులు కట్ చేసుకుంటున్నారు. చాపర్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఈ ఆనియన్స్తో నేను ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. నా కటింగ్ బాగానే వచ్చు, చాలా స్పీడ్గా చేస్తాను. కాకపోతే ఏంటంటే నాది లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట. కొంచెం లైట్గా కళ్ళు మండుతున్నాయి. సో ఆనియన్ కటింగ్ అయిపోయింది. హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే అయిపోయాయి. టైం లిమిట్ కూడా చూద్దాం. 4 అండ్ హాఫ్ మినిట్స్ పట్టింది. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ టాక్స్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఆనియన్ కటింగ్ అనమాట. సో ఆనియన్ కటింగ్ ఛాలెంజ్.
సో ఈ ఆనియన్ కటింగ్ ఛాలెంజ్ కి ఏంటంటే వేవింగ్ వెయిట్ చూసుకోవాలి, హాఫ్ కిలో వెయిట్ చూసి చేయాలి. సో హాఫ్ కిలో వెయిట్ అంటే నా దగ్గర ఈ వేవింగ్ మిషన్ అయితే ఉండింది, బట్ ఇదైతే పనిచేయట్లేదు. సో అందుకనేసి నేను దీన్ని అవుట్ సైడ్ అయితే చేయించాను, బట్ అదైతే నేను చూపించలేకపోయాను లైక్ హాఫ్ కిలో వెయిట్ అనేది. బట్ ఇవైతే హాఫ్ కిలో అండి. సో ఇవైతే నేను ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తాను, చూద్దాం ఇవి నేను ఎట్లా చేస్తాను అనేది. అండ్ ఏం మెషినరీస్ అనేవి మనం యూజ్ చేద్దన్నారు, సో అక్కడే నేను ఇప్పుడు చేస్తున్నాను. చలో లెట్స్ గెట్ స్టార్ట్. ఇది ఎలాగో నేను కుక్ చేస్తాను కాబట్టి, ఏదో ఒక రెసిపీకి యూజ్ చేస్తాను కాబట్టి వీటిని నేను క్లీన్ గా కడిగేసి చేస్తున్నాను. ఇవి ఎట్లా యూజ్ చేయాలి కదా, పడేయలేము కదా. సో అందుకనేసి నేను కడుగుతున్నాను. బిగ్ ఆనియన్స్ అయితే మంచిగా అయిపోయాయి, బిగ్గి దొరకలేదు, ప్రజెంట్ ఇవే ఉన్నాయి. ఎంతైంది అప్పుడే, ఎంతైందండి అప్పుడే? టైమర్ ఆన్ చేస్తామా? నేను చేయలేదు కదా, మర్చిపోయాను. ఎలా అయ్యో, టైమర్ ఆన్ చేయకుండా ఎట్లా? సో వీడియో ఎలా వచ్చిందో అలాగే పెట్టానండి. సో ఎట్లా నువ్వు అన్నా గుర్తు చేయలేదు, కాఫీ మధ్యలో వచ్చి సో ఈ పీల్ ఆఫ్ తీయడం వరకు 3 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నా కటింగ్. హాఫ్ అన్ అవర్ అయ్యేలా ఉంది.
అండ్ టైం అయితే నేను యాక్చువల్గా అయితే ఫస్ట్ సెట్ చేసుకోలేదు ఒక త్రీ సెకండ్స్ త్రీ మినిట్స్ అయితే నేను ఓన్లీ పీల్ ఆఫ్ చేయడానికే సరిపోయింది అండ్ మిగతాది ఇదనమాట మొత్తం కలిపి సిక్స్ అండ్ ఆఫ్ అనమాట నేను ఇంక ఫోర్ టూ అనేది మిగతా ఒక సెకండ్స్ అనేది ఆడండి థ్యాంక్ యూ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వీడిపీ మనియా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వారం ఛాలెంజ్ ఏంటంటే ఆనియన్ కటింగ్ వితౌట్ ఎడిటింగ్, తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఎలా అయితే ఎంతసేపట్లో హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకొని కట్ చేస్తారనేదే వీడియో ఈ వారం. అది ఛాలెంజ్ అనమాట. సో చూద్దాము ఎంతవరకు అయితే కట్ చేయగలుగుతానో హాఫ్ కేజీ ఆనియన్. హాఫ్ కేజీ ఆనియన్ అవి నేను కొలత అయితే చూపించలేకపోతున్నాను అనమాట, ఎందుకంటే నాకు అవైలబిలిటీ లేదు. సో అందుకని ఇక్కడ టైమర్ అయితే ఆన్ చేస్తున్నాను. జీరో ఉంది కదా, సో టైమర్ స్టార్ట్ అయింది. ఇక్కడ పెడుతున్నాను.
పేస్ట్ లాగా అయింది. తొక్క తీసే లోపే ఒక నిమిషం అయిపోయింది. హాఫ్ కేజీ అని అసలు డౌట్ కొడుతుంది. లాస్ట్ వీక్ లెమన్ వాటర్ కనిపించానని వారం ఎక్కువ తెచ్చావా హాఫ్ కేజీ అని చెప్పి. నాకెందుకో ఈ కేజీ లాగా ఉంది, హాఫ్ కేజీ లాగా లేదు. అందరికి మూడో నాలుగో వచ్చినాయి, ఏందో ఏడో ఎనిమిదో వేసావు. దీని కళ్ళు మండాలని చెప్పేసి హాఫ్ కేజీ అని తెచ్చిచ్చు. ఆ ఫోన్ అటు పక్కన పెట్టు, అక్కడ పెట్టుకోవాలా. సైజు ఎగ్ ఫ్రై చేసుకోవడానికి ఎంత సైజు కావాలో అంత సైజు అంట. సరిగా కట్ చేయి, ఎంత కట్ చేయటం. నిమ్మకాయ నీళ్ళ రివెంజ్ తీర్చుకోక నేను చాలా బాగా కట్ చేస్తున్నా. వీడియో రిజెక్ట్ చేయమని చెబుతా పెద్ద పెద్ద ముక్కలు వస్తే. చాలా చిన్నగా ఉన్నాయి, జూమ్ చేసి మరీ తీసుకోవచ్చు తెలుసా. నేను చాలా పర్ఫెక్ట్ కోస్తున్నాను ఆనియన్స్, కావాలంటే చెక్ చేసుకోవచ్చు దగ్గరకు వచ్చి. ఆమ్లెట్ కి ఇంతకన్నా చిన్నగానా, ఇంకెంతకు మించి ఎక్కడన్నా సన్నగా బాబోయ్. అయ్యయ్యో టైం చాలా అయిపోయింది. అది ఓ ఫాస్ట్ ఇంట్లో నాలుగు రోజులు వరస్తనే ఉల్లిపాయ జ్యూస్ సమ్మర్ స్పెషల్. ఉల్లిపాయ జ్యూస్, ఉల్లిపాయ కూర, ఉల్లిపాయ పచ్చడి ఈ హాఫ్ కేజీ అయిపోయింది. అయిపోయింది బాబు. కష్టంగా ఉంది.
కళ్ళల్లో నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచో కూడా వచ్చేలాగా ఉంది. ఆనియన్స్ కూడా కట్ చేయలేరు, వీళ్ళేం వండుతారని చెప్పేసి సెటైల్ వేస్తారు. అంత సీన్ లేదు ఇక్కడ. తెలిసింది ఎన్ని నిమిషాలు అనేది? నిమిషాలంటే అది పట్టిద్ది మరి ఒక్కొక్కసారి, ఎందుకంటే అర కేజీ అని చెప్పేసి మా ఆయన నాకు అర కేజీ కాదు కేజీ తెచ్చిచ్చినట్టు నాకు డౌట్. ఫినిష్ అక్కడ టైం కూడా పరిగెడుతుంది. పోస్ దీన్ రూప దగ్గర ఏందప్పుడు ఎంత అయింది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అబ్బా. నీవో ఆనియన్స్ ముందు ముందు టైమర్ ఆపి చెప్తా. ఇదిగో 7:21. సో టైమర్ అయితే ఆఫ్ చేసేసాను. చూసారు కదా ఆనియన్స్ కూడా దగ్గరకు తీసుకురా, కెమెరా దగ్గరకు తీసుకురా, దగ్గరకు తీసుకొచ్చి ఆనియన్స్ చూపించు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రిజెక్ట్ అంటారు. నాకెందుకు వచ్చింది ఆ బాధ, అసలే 4 రోజులు. ఇవో ఆనియన్స్ ఇంతకు మించి. ఇవో ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు అబ్బా, అర్థమైందా? అది సో కాకపోతే టైమే 7లు పారిపోయింది అనుకో, వేరే విషయం. ఫైనల్లీ ఇది కంట్లో నుంచి చుక్క నీళ్లు కూడా రాలేదు. సో మేము వంట పర్ఫెక్ట్ చేయగలం. మీరు ఎటువంటి ఛాలెంజ్ ఇచ్చినా గానీ యాక్సెప్ట్ చేస్తాము. ఆనియన్ కట్టింగ్ ఛాలెంజ్ ఇచ్చారు, బొట్టు నీళ్లు కూడా రాకుండా ఎలా చేసామో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ మరొక మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాము. ఒకవేళ మేమేమైనా ఇలాంటి ఛాలెంజ్ చేయాలి, ఇంకా డిఫరెంట్ గా వీళ్ళతో ఇలా చేయించాలి అని మీరు కూడా అనుకుంటే, మీరు కూడా కింద కామెంట్ బాక్స్ లో మీకు ఏదైనా చేయాలి, మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి చెయ్యండి అని ఎవరికి అనిపించినా కూడా దాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, మేము చూసుకుని ఆ ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేస్తాము. మరొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈ వీక్ ఛాలెంజ్కి నేను రెడీగా ఉన్నాను. ఈ వీక్ ఛాలెంజ్ ఏంటంటే మనకి 1/2 కేజీ ఆనియన్స్ అనేవి కట్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ 1/2 కేజీ ఆనియన్స్ అనేవి రెడీగా పెట్టుకున్నాను. వీటి వెయిట్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా? కదా ఫ్రెండ్స్, వెయిట్ వచ్చేసి నాకు 4 ఆనియన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ 4 ఆనియన్స్ని కూడా నేను ఎంత టైంలో కట్ చేస్తాను ఏంటి అనేది టైమర్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను టైమర్ కోసం అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎంటీగా ఉంది. ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా, టైమర్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. కళ్ళు మండుతున్నాయిరా బాబోయ్. ఈ కట్టర్ సేమ్ లేకుండా కట్ చేయాలంటే చాలా కష్టం. ఉల్లిపాయలు అనేవి అస్సలు అలా కాదు. సో చూద్దాం మ్యాక్సిమం ఎంతవరకు వాటర్ అనేది రాకుండా ఉంటుందో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ ఇక్కడ బ్లాక్గా ఉంటుంది కదా, సో దానికోసం నేను వాటర్లో వేసుకుంటున్నాను అనమాట, క్లీన్ చేసుకోవడం కోసం. అంతే, మీరు ఇంకా తప్పగా అనుకోవద్దు, ఎందుకంటే వాటర్ వస్తుంది కదా, సో అందుకని చెప్పి వేసుకున్నారని చెప్పేసి. సో అందుకోసం అయితే కాదు. మండుతున్నాయి కళ్ళు.
సో దాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ అయితే నేను అస్సలు నొప్పుకోను. కళ్ళు మండుతున్నాయి. ఓకే కూల్ అయిపోవచ్చింది. సో ఇది ఎలా కట్ చేయాలంటే మనం ఎగ్ ఫ్రైకి చేసుకుంటాం కదా, సో ఇట్లా చిన్న చిన్న పీసెస్ అన్నమాట ఇట్లా కట్ చేయాలట. చూసారా నా చాప్ బోర్డ్ అంతా నిండిపోయింది. ఓ పర్లే, అయితే ఎక్కువ ఏమంటారు కన్నీళ్ళు అయితే రాలేదు, బట్ బతికించినాయి ఉల్లిపాయలు. ఎందుకంటే సమ్మర్ కదా మనకి, ఈ సమ్మర్లో ఏంటంటే ఇంకా ఏడ్చామనుకో కళ్ళు మంటలు, ఇంకా దాన్ని తుడుచుకున్నామనుకో మొహం మంట. బట్ నా ఉల్లిపాయలు మాత్రం నన్ను బతికించాయి. ఇవాళ కనిపి వస్తున్నాయి కానీ కన్నీళ్ళు అయితే మీకు నా చెమటలో ఏం కనిపించదు. సో ఓకేనా, అయిపోయింది నా ఆనియన్ కట్టింగ్. సో టైం వచ్చేసి ఇంకా నేను ఆఫ్ చేయలేదు, చూసారు కదా. స్టాప్, ఏ ఆగిపో వామ్మో, స్టాప్. చూసారా 4 మినిట్స్ ఎంత వచ్చింది, 42 సెకండ్స్. చూసారు కదా 4 మినిట్స్ 42 సెకండ్స్లో నా ఛాలెంజ్ అనేది అయిపోయిందనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటన్నిటిని ఇప్పుడు ఏం చేయాలి, నేను పకోడీ చేసుకోవాలా? పకోడీ చేసుకోవడానికి కూడా రాదే. సో చూసేద్దాం. ఈ ఆనియన్ ఛాలెంజ్ ఏంటో, ఈ సమ్మర్ ఏంటో నాన్న కాదు. సో చూడండి, 1/2 కేజీ ఆనియన్స్ కట్ చేశాను, చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా పీసెస్ వచ్చేసి? ఇవ్వండి ఇలా చిన్న చిన్నగా అయితే వచ్చి ఇంకంతే అమ్మా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం అంటే దానికి వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఛాలెంజింగ్ వీడియో అయితే చేయడానికి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. నేను బయట నుంచి 1/2 కేజీ ఆనియన్స్ అయితే వెయిట్ వేయించుకుని తెచ్చుకున్నాను. దీనికోసం అయితే నాకు 5 ఆనియన్స్, ఈ సైజ్ ఆనియన్స్ అయితే 5 ఆనియన్స్ వచ్చినాయి. మనం స్టాప్ క్లాక్లో టైం అన్నది సెట్ చేసుకుని ఆనియన్స్ అనేవి చాప్ చేయాలన్నమాట అండి. ఇదే ఛాలెంజ్. ఆడవాళ్ళకి ఆనియన్స్ చాప్ చేయడం అంటే ముందు కన్నీళ్ళు వస్తాయి కదండి. నాకు చాలా కష్టమండి ఆనియన్స్ చాప్ చేయడం అన్నది. ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఫస్ట్ నేను స్టాప్ క్లాక్ మొబైల్లో నేను ఆన్ చేసుకుంటున్నానండి. చూడండి, నేను టైం అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నాకు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆనియన్స్ అయితే తీసుకున్నాను, అలాగే పక్కన బౌల్లో కూడా వాటర్ అన్నది తీసుకున్నాను అన్నమాట. నేను ఆనియన్స్ ఎప్పుడు కట్ చేసిన
మనం నీట్గా వాష్ చేసుకునే వాడుకుంటాం కదండి. ఈ ఛాలెంజ్ ఎందుకు ఇచ్చాము, ఎందుకు చేస్తున్నారంటే ఆడవాళ్ళకి కళ్ళంపడి నీళ్ళు వస్తాయి కదా అన్నట్టుగానే ఈ ఛాలెంజ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. నాకైతే చాలా ఎక్కువ వాటర్ వచ్చేస్తుందండి. చూద్దాం మీకోసం నేను ఎలా చేస్తున్నాను ఏంటన్నది ఛాలెంజ్ చూడండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా చేశారు ఏంటన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మనకి నోటిఫికేషన్గా వస్తుంది. స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్, కళ్ళు మండిపోతున్నాయి. 2 ఆనియన్స్ నేను ఇప్పుడు పీల్ ఆఫ్ చేశానండి. మన టైం కూడా పరిగెట్టేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే తక్కువ ఆనియన్స్తోనే కర్రీ చేయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను ఇలా కట్ చేయగానే కళ్ళం పడి నీళ్ళు వచ్చేస్తాయి, నాకు కళ్ళు మండిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా ఏ కతిమా వెజిటేబుల్స్తో నాకు అంత ప్రాబ్లం ఉండదు, కానీ ఆనియన్స్తోనే నాకు కొంచెం ఫైట్ ఎక్కువ ఫ్రెండ్స్. 3 ఆనియన్స్ అయితే నేను పీల్ చేశాను అన్నమాట. ఆనియన్స్ కోసే బాధ ఆడవాళ్ళకేనమాట. నేను రీసెంట్గానే ఒక డెసిషన్ కూడా తీసుకున్నాను, ఆనియన్ చాపర్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కదా ఫ్రెండ్స్, అందు గురించి అనేసి మేము బయటకు అది వెళ్ళట్లేదు. మనకి ఆనియన్స్ చాప్ చేసుకునేటప్పుడు కంపల్సరీ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే దీనికి ఒకలాంటి బ్లాక్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అదేం లేకుండా మనం తీసుకోవాలి. ఈ డస్ట్ అంతా నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ బౌల్లో వాటర్లో వేసేసుకుని కడిగి పెట్టుకుంటున్నాను. అలాగే ఈ పార్ట్ వచ్చేసి మనం తీసేయాలన్నమాట. అప్పుడే 2 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్, నేనంత ఫాస్ట్గా చాప్ చేయలేను, నాకు కళ్ళంపై నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. అలా అని పెద్ద ముక్కలు కూడా కట్ చేయకూడదండి, దీనికి నీట్గా అన్ని ఈక్వల్ సైజెస్లో ఉండాలని మాకు ఛాలెంజ్ ఇచ్చిన ఇండియన్ అమ్మ విజయరాణి గారు చెప్పారనమాట. మా విజయ వదిన చెప్పారు, అందరూ కూడా నీట్గానే చేయాలి, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసి 4 ముక్కలు కట్ చేసాక పడేయకూడదు అని చెప్పారనమాట. సో దట్ మనం రూల్స్ అన్నీ కూడా పాటిద్దామండి. మీరు ఆనియన్స్ కట్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో కట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కూర్చుని ఎక్కువగా కట్ చేయలేను అన్నమాట. నా ఫోన్లో అయితే నాకు ఇక్కడ స్టాప్ క్లాక్ అయితే అలాగే కంటిన్యూగా రన్ అవుతుందండి, నో ఎడిటింగ్ అన్నమాట ఈ వీడియోకి. ఇంకేం ఫ్రెండ్స్ నా ఛాలెంజింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీరు సజెషన్స్ ఇవ్వండి. ఆనియన్స్ అంటేనే నాకు కొంచెం కష్టమైన పని అన్నమాట. నాకు కళ్ళంబడి నీళ్ళు ఫుల్గా వస్తున్నాయండి, అలాగే జలుబులాగా కూడా వచ్చేస్తుంది.
నేను ఎలా కట్ చేశాను అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈక్వల్గానే కట్ చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి నా టైం వచ్చేసి ఇక్కడ 5 minutes 41 seconds చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను ఈ టాస్క్ 5 minutes 41 seconds కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. నాకు టీఎస్ అది కళ్ళు మండిపోతున్నాయి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోస్ ఎలా చేశారు ఏంటన్నది టిల్ ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరో ఛాలెంజ్తో మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో మటుకు కామెంట్ చేయడం మర్చిపోకండి. వాచ్ చేశారా ఎలా ఉన్నది మా ఫన్నీ ఫన్నీ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాతో పాటు మా కో యూట్యూబర్స్ అందరికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందు ముందు మీకోసం మంచి మంచి ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాం. సో కీప్ వాచింగ్ Shining up, previously put in.